వెల్కమ్ బ్యాక్. ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం దేశం మొత్తంలో సగర్వంగా ఆడబిడ్డ వైపు ఎవరైనా కన్నెత్తి చూడడానికే భయపడాలి అంటూ ఒక దిశ చట్టం పేరుతోటి తెలంగాణలో జరిగిన సంఘటనకి స్పందిస్తూ దిశ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో రూపొందించారు. దీని అమలుకు సంబంధించి కూడా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని అక్కడ నియమించారు. కానీ దిశ చట్టం ఇంతవరకు కూడా ఎంతవరకు అమలవుతుందో తెలియదు. కానీ వరుస సంఘటనలు అయితే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం చుట్టూ జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర రాజధానిగా ఇప్పటివరకు కూడా చెప్పుకునే అమరావతి అంటే గుంటూరు జిల్లాలోనే ఉంది. రాజధాని ప్రాంతంలో వరుస అత్యాచారాలు, హత్యలు, మహిళలు, చిన్నారుల మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. మరి దిశ చట్టం ఏమైంది, ఎంతవరకు అమలవుతోంది, ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకులు చెంగల్ రాయుడు గారు లైవ్లో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. చెంగల్ రాయుడు గారు గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ చెప్పండి. సార్ ఈరోజు చూసాం మనం నిన్ననే రమ్య బీటెక్ విద్యార్థినికి సంబంధించి గుంటూరులో ఆమెను ఎంత పాశవికంగా ఒకవైపు ముఖ్యమంత్రి స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసం సందర్భంగా దిశ చట్టం గురించి చెబుతున్న సమయంలోనే ఇది జరిగింది సార్. ఎందుకు అంటే దిశ చట్టం అనేది అమలవుతుందా, ఒకవేళ అమలైతే ఇలాంటి సంఘటనలు పదే పదే ఎందుకు జరుగుతున్నాయి? అమ్మా స్వాతంత్ర దినోత్సవం రోజు స్వాతంత్రం అంటే దేశ స్వాతంత్రాన్ని గురించి మహాత్మా గాంధీ గారు మాట్లాడినటువంటి మాట ఒక మాటను గుర్తుపెట్టుకోవాలా? నా దేశంలో అర్ధరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో మహిళ ఒంటరిగా వెళ్ళినప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి మహానుభావుడు సెలవిచ్చారు. పట్ట పగులు ముఖ్యమంత్రి గారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తన ఉపన్యాసాన్ని ముఖ్యంగా దిశ చట్టం గురించి మాట్లాడుతున్నటువంటి సమయంలో రాష్ట్ర రాజధాని ముఖ్యమంత్రి నివాసం ఉండేది కూడా ఆ జిల్లాలోనే, హోమ్ మినిస్టర్ గారు ఉండేది కూడా ఆ జిల్లాలోనే, హోమ్ మినిస్టర్ మహిళ, ఇన్ని కోణాల్లో ఆలోచన చేసిన తర్వాత దిశ చట్టానికి దిక్కు లేదు. ఆ దిశ చట్టం ఏ దిక్కులో ప్రయాణం చేస్తున్నదో వాతావరణ శాఖనని అడగాల, పోలీస్ డిపార్ట్మెంట్ అడిగితే చెప్పేట్టుగా లేదు, వాతావరణ శాఖ చెప్తుంది ఈ తుఫాను ఏ దిశలో ప్రయాణం చేస్తున్నది, ఎక్కడ తుఫానుగా మారుతుంది, ఎక్కడ వాయుగుండంగా మారుతుంది అని చెప్తుంది. ఈ దిశ చట్టం ఈ నుంచి పంపించి హడావుడిగా పంపించి డిస్కషన్ లేకుండా డిబేట్ లేకుండా పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటులో ఒకటి రెండు అత్యంతలేసి ఎనికి పంపించినటువంటి సంఘటన మీకు తెలిసిందే. ఎనికి వచ్చినటువంటి చట్టాన్ని మేము అమలు చేస్తున్నాం అని చెప్పేసి ఆర్భాటాలు చేస్తే ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఎంతమంది మహిళలు ముఖ్యంగా షెడ్యూల్డ్ కాస్ట్ ఉమెన్ని టార్గెట్ చేసి ఇలాంటి సంఘటన జరుగుతున్నాయి. ఆ బిడ్డ నడి రోడ్డు మీద వెళుతూ ఉంటే రమ్య ఒక దుర్మార్గుడు హంతకుడు తన మోటార్ సైకిల్ ఎక్కమని చెప్పేసి అడిగితే రిఫ్యూజ్ చేసిన దానికి అక్కడ చంపి పారిపోతారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారు చెప్తారు మా వాళ్ళు చాలా ఉత్సాహం చూపించి 24 గంటల లోపల ముద్దాయిని పట్టుకున్నామని చెప్తారు. ఇక్కడ చనిపోయినటువంటి ప్రాణం తిరిగి రాదు. అలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పేసి ఈ దిశ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కానీ డైరెక్టర్ జనరల్ గారి కానీ చెప్పినప్పుడు ప్రజలంతా నమ్మే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే ఈ చట్టం తెచ్చారో అప్పటి నుంచే చట్టం రాలేదు, చట్టం జరగలేదు. అది ప్రతిపాదన జరిగింది, పార్లమెంట్ నుంచి ఎన్నిక వచ్చింది. ఎన్నిక వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇది ప్రగట్బందీగా తయారు చేసి ఆ మహిళలకు ముఖ్యంగా ఆడబిడ్డలు నడి రోడ్డు మీద పోతూ ఉంటే రోడ్డుకు నడుచుకుంటూ వెళుతూ ఉంటే అక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఇంక ఎవరైనా బిడ్డలు ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుందా? చదువుకునేదానికి తల్లిదండ్రులు, చదివించేదానికి తల్లిదండ్రులు ముందుకు వస్తారా? బీద బిడ్డలు నడుచుకుంటా పోకుండా ఇంక దేంట్లో వెళ్తారు? ఇలాంటి సంఘటన చాలా దురదృష్టకరం అమ్మా. ఇది ఈ ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నారు దిశ చట్టం ఏ విధంగా తయారు చేశారో పొరుగు రాష్ట్రాల నుంచి అందరూ వచ్చి చూసిపోయినారని, పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా తలదించుకునే పరిస్థితి మేమా వాళ్ళ దగ్గర పోయి నేర్చుకునేది? ఆ చట్టాన్ని వాళ్ళేదో అమలు చేస్తారు, వాళ్ళేదో తీసుకొస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది అనుకుంటే ఈ విధంగా అది తెచ్చింటాంచి ఇగుళ్ళు వేసి సిగుళ్ళు వేసి
ఘోరంగా మహిళను బలి తీసుకుంటున్నది, కిరాతకంగా మహిళలు మరణిస్తున్నారు, మర్డర్ చేస్తున్నారు, డేలైట్లను చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. గుంటూరు జిల్లాలోనే జరిగింది కాబట్టి మహిళా హోమ్ మినిస్టర్ గారు కూడా ఇప్పటికే ఈ మాదిరి చంపబడిన వాళ్ళందరినీ పోయి పరామర్శిస్తూనే ఉన్నారు. దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని మటుకు కనుక్కోలేదు. దీనికి ఎలాంటి ఎంత పెద్ద చట్టాన్ని తీసుకొచ్చినా సరే మా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనకు అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఒక పక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉంటూ ఇక్కడ ఇది జరుగుతూ ఉంటే ఏమి చేసినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని గురించి మాట్లాడే అర్హత కూడా కోల్పోయిందని చెప్పేసి మేము భావిస్తున్నానమ్మా. అందులో ఏమి అనుమానం లేదు. 100కి 100 పాళ్ళు, మహిళలకు భద్రత లేకుండా పోయింది, షెడ్యూల్ కాస్ట్ ఉమెన్కు ముఖ్యంగా భద్రత లేకుండా పోయింది, మైనారిటీలకు భద్రత లేకుండా పోయింది, ఒక్కరు ఇద్దరు కాదు అన్ని రకాల వారికి భద్రత లేని విధంగా పోయింది. దీనికి అంతా బలమైనటువంటి కారణం పోలీస్ డిపార్ట్మెంటు వైసీపీ డ్రెస్ చేసుకొని పనిచేస్తున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళని ఎదుర్కొనటం పెద్ద సమస్యం కాదు. వైసీపీ వాళ్ళు పోలీసులను ఉపయోగించుకొని పోలీసుల ద్వారా వాళ్ళ యాక్టివిటీస్ అంతా పెంచుతున్నారు. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించడంలో, కఠినంగా వ్యవహరించడంలో పోలీసులు మెతక వైఖరి వల్లనే ఇలాంటి దురదృష్టమైనటువంటి సంఘటన జరుగుతాయని చెప్పేసి నేను వ్యక్తిగతంగాను మా పార్టీ పరంగాను భావిస్తున్నాను. రైట్, చెంగల్రాయుడు గారు, ఇక్కడ ఇంకొక విషయం అంటే మనం దాదాపు ఒక వారం క్రితమే చూసాం రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర ఒక మహిళ ఇవ్వాల్సిన డబ్బులు అడిగినందుకు ఆటో డ్రైవర్ ఆమెను కాల్తో తన్ని ఏ విధంగా ప్రవర్తించాడో, అదేవిధంగా ఈరోజు నిన్న జరిగిన సంఘటన, రమ్య సంఘటన చూస్తున్నాం. ఒక వారం రోజుల వారంగా దాదాపు 2 నెలల క్రితం సీతానగరం దగ్గర నదిలో కృష్ణానది ఒడ్డున ఒక మహిళని సామూహికంగా అత్యాచారం చేసి ఒక యువతిని వాళ్ళ పడవలో పారిపోయారు. ఇంతవరకు దానికి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేశారో, అసలు అరెస్ట్ చేసిన వాళ్ళు ఈ అత్యాచారం చేసిన వాళ్ళు క్లారిటీ లేదు. దాంతోపాటు దాచేపల్లి దగ్గర ఒక మైనర్ బాలికను కూడా ఇలానే సామూహిక అత్యాచారం జరిగింది, ఆ నిందితుడిని ఇంతవరకు కూడా చర్య తీసుకోలేదు. ఏంటి ఇలా వరుస సంఘటనలు వస్తున్నా కానీ ఎందుకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనక్కి తగ్గుతోంది? ఒకవేళ అరెస్టులు చేసినా వాళ్ళు అసలు నిందితులో కాదో, స్పష్టత లేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అమ్మా, ఇప్పుడు రౌతు మెత్తన అయితే గుర్రం 3 కాళ్ళు నడుస్తుంది అంటారు. పల్లెలో ఒక మురుగు స్వామి ఉంది, రౌతు మెత్తన అయితే గుర్రం 3 కాళ్ళు నడుస్తుంది అంటే స్పీడ్గా అమలు జరగదు. ఇక్కడ రౌతు అంటే గుర్రాన్ని నడిపాయి, ఆయన మెతక వైఖరి వహిస్తే గుర్రం స్పీడ్గా నడవలేదు. ప్రభుత్వం విఫలమైపోయింది. మీరే చెప్పారు టెర్రరిస్టును కూడా, అమ్మా నిన్న స్వతంత్ర దినోత్సవం రోజు కాశ్మీర్ లో ఒక టెర్రరిస్ట్ ను పోలీసులు చేర్ చేసుకుంటా వచ్చి తీరమర యూటర్న్ తీసుకున్నప్పుడు దీచేసేసి ఆ మాదిరి కూడా తనలేదమ్మా, టెర్రరిస్ట్ ను కూడా తనలా. రాజధాని నడిబొడ్డున ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన పోలీసులు ఒక బీద మహిళను ఎగిసెగిసి తంటే పట్టించుకునే నాదుడే లేకుండా పోయింది. ఎగిసెగిసి తంటే మీడియాలో వస్తే అందరూ కళ్ళీళ్లు పెట్టుకున్నారు. ఇదా ఇలాంటి దుర్మార్గులా అని వాళ్ళే చెప్పారు. మేము మా జగనన్న రావాలి, అధికారంలోకి వస్తే మాకు మేలు జరుగుతుంది అని చెప్పేసి ఏ అన్న అయితే రావాలనుకున్నారో ఆ అన్న ఇంటికి పూత దగ్గరలోనే పోలీసుల యొక్క టెర్రరిజం మనకు కనపడింది. అదేవిధంగా కృష్ణానదులు అన్ని ఈ కృష్ణానది తీర ప్రాంతంలోనే ఈ గుంటూరుకి మంగళగిరికి మధ్యలో ఈ సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. పోలీసుల యొక్క ఇన్ఎఫెక్టివ్నెస్, పని చేయలేనటువంటి పోలీసు వ్యవస్థ, పని చేయించలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఈ విధంగానే ఉంటే తప్పనిసరిగా స్త్రీల యొక్క మానానికి, ప్రజల యొక్క రక్షణకు భద్రత లేదని చెప్పేసి మేము భావిస్తున్నాము. మెతక వైఖరే రైట్, మా వాళ్ళు అయితే ఒక రూలు, పరాయి వాళ్ళు అయితే ఒకరు, పెన్షన్ ఇచ్చే కాణించి అమ్మఒడి పథకాలు ఇచ్చే కానీ అన్ని ఒకరికే చేయాలని ఉద్దేశం చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళు కన్నా తప్పులు చేస్తే మెతక వైఖరి ఉంటుంది, మిగతా వాళ్ళు కన్నా అయితే లేస్తే రాజమండ్రి జైలు అంటారు. వాళ్ళ యొక్క స్టేటస్ను, టీచర్ను కూడా మర్చిపోయి
పా జైలు ఉప్పా, రాజమండ్రి జైలు ఉప్పా అని చెప్పేసి కావాల్సిన కేసులు పెడుతున్నారు. కోర్టులు కూడా కావాల్సింది ముట్టికాయలేసాయి. అయినా కూడా సిగ్గు చర్మం లేకుండా పని చేసుకుంటూనే పోతున్నారు. ఎప్పటికి దీనికి అంతం పలుకుతుందో ప్రజలు నిరీక్షిస్తున్నారు. ఆ నిరీక్షణ రోజు రానే వచ్చినప్పుడు చమర గీతం పలుకుతారు. ఇంకొక అంశం దీనికి మీకు శాంతి భద్రతలకు సంబంధించి, ఈరోజు కడప జిల్లాలో వరుసగా సాగుతూ ఉంది విచారణ. కడప మాజీ